बाय मधु गारु, बाय बाय। నువ్వా డబ్బులేగా ఇస్తాను, డబ్బులు కాదు, నాకు చిన్న హెల్ప్ చేయి ప్లీజ్. నువ్వు నన్ను హెల్ప్ అడగడమే బ్రదర్? అది నేను వచ్చేసింది. అయ్యో వెళ్ళిపోతుంది బ్రదర్. రా బ్రదర్, రా బ్రదర్, నేను చెప్తా. రా బ్రదర్. ఏదో హెల్ప్ కావాలన్నావు? ఏంటి? నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా బ్రదర్, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్ను లవ్ లో పడేసిన అమ్మాయి ఎవరో గానీ గ్రేట్ బ్రదర్. ఇంతకీ ఎవరో అమ్మాయి? ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం చేయాలో చెప్ బ్రదర్. నీకు అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏంజిల్లా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇవన్నీ గుర్తు తెచ్చుకో. ఈ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టి అమ్మాయికి ఇవ్వు. లవ్ లో పడకపోతే చెప్పు తీసుకుంటు. ఏంటి యుద్ధే, సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నా? సారీ తనేందు చెప్తుంది, డాష్ ఇచ్చింది మీరైతే. ఆగు బ్రదర్, రాగోతమ్మ చూసావా పక్కన ఎలా ఉన్నారు? కుమ్మేస్తారు, ఒక్క 10 నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుమ్మేస్తాను, నరికేస్తాను, చంపేస్తాను బిల్డప్ ఇవ్వు, అప్పుడు నీ వాల్యూ పెరుగుద్ది. ఆల్ ది బెస్ట్ బ్రదర్. చెప్పింది కదా ఈ చెవికి. ఓకే, మరి ఈ చెవికి తొందరగా చెప్పి నాకు. ఏయ్ మీరు వెళ్ళా, దాసి గారిని ఎత్తుకండి. ఎవరా? రాఘవ్ గాడి తమ్ముడు, నువ్వు అయిపోయావరా? ఐ లవ్ యు పాపా. ఊపిచ్చి చెప్పన్నా. పాప సంగతి నేను చూసుకుంటాను, కానీ ముందు మీరు వెళ్ళాన్ని ఎత్తకండ్రా. పట్టుకుని చెప్పాలంట నీకు. ఊలెక్క నుంచి తేనెప్పుడు. ఇదిగా ఒంటి నిండా పూలే, అన్ని నీకు చెప్పి. నువ్వు ఎప్పుడు ఎక్కడ కనిపించినా కొడతాను, కానీ ఎందుకు కొడుతున్నానో మాత్రం చెప్పండి. మధు, మధు. హలో అండి. ఏంటమ్మా ఇంత వర్షంలో? ఏం లేదండి, చిన్న ఫంక్షన్ ఉంది, పిలుద్దామని వచ్చాను. టవల్ తీసుకోండి. థ్యాంక్ యూ. లోపలికి రండి. ఏం ఫంక్షన్ అమ్మా? కస్తూర్బా ఓల్డ్ ఏజ్ హోమ్ ని మా తాతగారు స్టార్ట్ చేశారండి. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం, అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. ఓ తప్పకుండా వస్తాం, కూర్చో కాఫీ తెస్తాను. వద్దండి, నేను బయలుదేరతాను. వర్షం తగ్గని వెళ్దు గాని. లేదండి, ఇంకా చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఇంత వర్షంలో ఎలా వెళ్తావు? వెంకట్, మధుని ఇంటి దగ్గర దిగిపెట్టరా. అలాగే వద్దా. మమ్మీ నా డ్రెస్ ఎక్కడ? ఏయ్ షేమ్ 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 షేమ్, ఇప్పుడు కాదు ఇప్పుడు. చింత వానేమో తడిసి కొడుకు పట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. ఎండేమో కళ్ళ జోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. బాగారు, ఏర్పాట్లన్నీ ఓకే కదా? అన్ని ఓకే. నేనెంతో కష్టపడి అవతలకి వెళ్తే యువతలకు లాక్కొచ్చావు. సచ్చినోడా దొంగ, సచ్చినోడా నీ జిమ్మడిపోను. హలో మధు గారు. హలో సింహం గారు. హలో అండి.
పాప ముసలావిడ కదా, రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేశాను. దానికి ఆవిడ ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆవిడ చూస్తే ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కాదు తెలుగులో తిడుతున్నట్టుందే. మీరేమనుకోకపోతే మొక్క నాటిద్దాం. భలే చెప్పారు మధుగా, సూపర్ భలే చెప్పారు సార్. మీకు చెప్పాను కదా ఆయనకి అసలు ఎలాంటి విషయంలో పట్టింపు ఎక్కువ. నా కొంపు ముంచారు కదా సార్. కానివ్వండి. చూశారు కదా ఇక్కడే ఉన్నారంట. మీ అమ్మగారిని ఇలా చేస్తే మామూలు జానికి ఇంకేం చేస్తారు సార్? చెప్పండి సార్. ఏంటండి చెప్పేది, మీ ప్రశ్నలు సామాన్యులు కాదు. ఇంట్లో వాళ్ళే చూసుకున్నాం అనుకోండి బంధు ప్రీతి అని ప్రచారం చేస్తారు. ఇంట్లో వాళ్ళు వదిలేసి ప్రజాసేవే చేసామనుకోండి, ఇదిగా ఆయన అడిగినట్టుగానే ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నాడు ప్రజలకేం సేవ చేస్తాడు అని ఎటకారంగా రాస్తారు. సర్లేండి అయిపోయింది కదా. అమ్మా నీ పేరేంటో? మధుమిత. ఆహా, చిన్నదానమైన మంచి సలహా ఇచ్చావమ్మా, గాడ్ బ్లెస్ యు అమ్మా. కాని ఇదిగో మళ్ళీ ఇదే చోట మొక్క నాటుతాను, శంకుస్థాపన చేస్తాను. నువ్వు ప్రేమించడం ఏంట్రా? ఏంటున్నా, ఎవరిన ప్రేమించానంటే ఎవరిని ప్రేమించావని అడుగుతారు. నువ్వేంటి, నువ్వు ప్రేమించడం ఏంట్రా అని అడుగుతావు. సరే సరే, ఇంతకీ ఈ విషయం అమ్మాయి చెప్పావా? ఎలా చెప్పమంటావు వదినా. తనేమో సరస్వతిదేవికి ట్యూషన్ చెప్పేంత రేంజి, మరి నేను ఇదో మైనస్. నీ మోహం, నీ మైనస్ లో నువ్వు తెలుసుకోవడమే పెద్ద ప్లస్ రా. నువ్వెప్పుడన్నా ఐమాక్స్ లో, పీవీఆర్ లో, సిటీ సెంటర్ లో సినిమాకి వచ్చే అమ్మాయిల్ని చూసావా? అసలు నేను థియేటర్కి వెళ్ళేదే వాళ్ళని చూడ్డానికి వదినా. ఆ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారు, ఆ పక్కనున్న కుర్రాళ్ళు అంత నీచంగా నికృష్టంగా ఉంటారు. రే, అబ్బాయిలు చదువు రాని అందం లేని అమ్మాయిల్ని ప్రేమించరు, కానీ అమ్మాయిలు మాత్రం వెతికి వెతికి అలాంటి వెధవరికి ఓకే అనేస్తారు. నీకు ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయిరా, నువ్వు అప్రోచ్ అవ్వు, గ్యారంటీగా మధు నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. వదినా, నేను మరీ అంత నీచ నికృష్టంగా ఉంటానా? రే, నీకు అర్థం అవ్వాలని అలా అన్నాను, కానీ ముందు నువ్వు ఫోన్ తీ, మధుకు ఫోన్ చేయి. హలో, నేను మధునండి. మధు గారు, ఫోన్లో చెప్పే విషయం కాదండి. మరి సాయంత్రం 5 గంటలకి పార్క్కి రండి. పార్క్గా? చాలా ముఖ్యమైన విషయం, తప్పకుండా రండి. ఓకేనండి. ఏంట్రా అలా ఉండిపోయావు? మధువే ఫోన్ చేసింది వదినా. ఏంటి? సాయంత్రం 5 గంటలకి పార్క్కి రమ్మంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పార్క్కి రమ్మంది అంటే తను లవ్ లో ఉన్నట్టే. రే, నీ లవ్ 100% సక్సెస్ రా. యూ అండ్ ఐ ఏనాడో ఫిక్స్ అయింది. ఏయ్ అన్నా, మీరు అటు. అలాగేనా, ఈడొచ్చాడంటే ఇక్కడికి. అన్నా అటు చూద్దామన్నా. హలో అండి. హలో, సారీ కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే అండి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటో చెప్పండి. ఏ విషయమైనా సరే చెప్పేయండి, మనసులో దాచుకోకండి. నేనేం అనుకోను. ఏరా, బాగున్నావా? చెప్పండి. ఏంటండి, ఏంటి విషయం? మీ ఫ్రెండ్ లవ్ లో పడ్డారు. లవ్ లో పడ్డాడా? 2 రోజుల ముందే నాతో చెప్పారు. దానికి మీరేమన్నారు? నేనేమంటాను, ఓకే అన్నాను. మీరే కదండి, మీ ఫ్రెండ్ చాలా మంచివాడని, బుద్ధిమంతుడని, ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం అని చాలా చాలా చెప్పారు. మీలాంటి మంచివారు సర్టిఫై చేశాక
నేనేలా కదంటానండి. ఇప్పుడు ఈ విషయం మా నాన్నగారితో చెప్పమంటే నన్ను చెప్పమంటున్నారు. ప్రేమించింది ఈయన, నేనెలా చెప్తానండి? అందుకేరా బాగా ఆలోచించి నీతో చెప్పాలనుకున్నావు. నువ్వు మా రెండు ఫ్యామిలీస్కి బాగా తెలుసు కాబట్టి నువ్వే ఎలాగైనా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలరా. ప్లీజ్ రా, నువ్వు అనుకుంటే అవుతుంది. ఓకేరా, ఐఎమ్ సో హ్యాపీ రా. నువ్వు తలుచుకుంటే నా పెళ్లి జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్ భలే వారండి, మా నాన్నగారితో ఎలా మాట్లాడాలని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్లో ఓహో ఆనందపడుతున్నారు. అయ్యో మా నాన్నగారండి, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి, నేను వస్తాను. ఒక్క నిమిషం, నేను డ్రాప్ చేస్తాను. రే, నా పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలరా ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకరా, నీ పెళ్ళి ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. ఓకే, థ్యాంక్స్ రా, కమ్ లెట్స్ గో. ఓకే వస్తానండి. ఓకే అండి. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఓకే. అన్న ఎక్కడరా? అక్కడన్నా. పెళ్ళి కుమ్మురా. నువ్వెందుకు రాగావు? ఇవాళ నా చేతుల్లో నువ్వు అయిపోయావు. వెనక నుంచి తంతావరా, వెనక నుంచి తంతావరా? రే, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ ఉంటుందని రా. కొట్టరా, ఇప్పుడు ఇప్పుడు కొట్టరా, 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 కొట్టరా. నువ్వు మళ్ళీ చంపడ్డా అంటే మళ్ళీ కొట్టరా, పోరా ఇక్కడి నుంచి. సరిపోలేదా? ఇంకా కావాలా? లేరా, వీలైతే ఇంకో నాలుగు పీకుతా లే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్సా? అంటే వాళ్ళు మీకోసం వచ్చారా? అవును సార్, మమ్మల్ని విడదీయాలని మా అన్నయ్య రాఘవ మనుషులు పంపించాడు. మేము విడిపోతే చచ్చిపోవాలనుకున్నాం, సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రే, మధున్ కలిసావా? తను ఏమన్నా చెప్పిందా? నువ్వంటే ఇష్టమని చెప్పిందా? నువ్వేమన్నా? ఏయ్, ఏంట్రా మాట్లాడావు? వదిన, మధు నన్ను పార్టీకి పిలిచింది లవ్ గురించి చెప్పడం కాదు, వాళ్ళ ఫ్రెండ్ ప్రాబ్లం గురించి చెప్పడానికి. పోనీ, నువ్వైనా చెప్పకపోయావా? దీనికి ఎందుకురా అంతగా ఫీల్ అవుతావు? టెన్షన్ పడకు, ఈ రోజు కాకపోతే రేపు చెప్తుంది. ఉండు, వేడిగా కాఫీ తెస్తాను. హలో. రే రాజా, రేపు 5 గంటలకల్లా సంజీవ్ పార్క్ వచ్చే. దేనికిరా? నీ పెళ్ళి ఎలా చేయాలో మంచి ఐడియా వచ్చింది, చెప్తాను రా. హలో, 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 ఎవరండి? ఏం వాయిస్! హలో, నేను వెంకట్ నండి. వెంకట్ గారు చెప్పండి. రేపు సాయంత్రం 5 గంటలకల్లా సంజీవ్ పార్క్ వచ్చేయండి, మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మంచి ఐడియా వచ్చింది. హలో, రేపు 5 గంటలకి నాన్నగారు ఇంట్లోనే ఉంటారు. స్పెషల్ క్లాస్ ఉందని చెప్పిరండి. సరేనండి,